రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతాల్లో 19,693.5 కోట్ల అధ్యక్ష, రాయలసీమలో 2,206 కోట్ల అధ్యక్ష, తెలంగాణలో 4,005 కోట్ల అధ్యక్ష. మరి ఈ రకంగా చూసినట్టయితే దీని పర్సంటేజ్ చూస్తే 20% కూడా రాదు అధ్యక్ష. ఎడ్యుకేషన్ అధ్యక్ష, రీజన్ వైజ్ గ్రాంటీని అడి తీసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతానికి సుమారు 25% ఆఫ్ ది గ్రాంట్ వస్తున్నది అధ్యక్ష, వైల్ వీఆర్ ఎంటైటిల్ ఫర్ 40%. అదే రకంగా లిటరసీ రేట్ చూసినట్టయితే తెలంగాణలో 37.02 అధ్యక్ష, కోస్ట్ ఆంధ్రలో 46.22, రాయలసీమలో 44.96. ఈ రకమైన లిటరసీ రేట్ ఉంది అధ్యక్ష. నిజాం సాగర్ కింద సుమారు 2.5 లక్షల ఆయకట్టు ఉన్న విషయం అందరికీ తెలిసిందే అధ్యక్ష. రాను రాను అది 1,30,000 ఎకరాలకు వచ్చిన తర్వాత ఈ రోజు నిజాం సాగర్ ఆయకట్టుకు నీటిపారుదల గతే లేకుండా అయిపోయిన సంగతి ఈ రాష్ట్రం అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ఈ రోజు నిజామాబాద్ ప్రజలకి ఇరిగేషన్ సోర్స్ అనేది, అష్యూడ్ ఇరిగేషన్ సోర్స్ అనేది లేకుండా పోయింది అధ్యక్ష. తెలంగాణలో ఒక కీలకమైన జిల్లా, ఒక టైంలో నిజామాబాద్ అంటే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఏరియా అన్న పేరున్న నిజామాబాద్ జిల్లా పరిస్థితి ఆ రకంగా అయిపోయింది అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పీ అధ్యక్ష, ఫస్ట్ ఫేజ్ కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదంటే ఎంత దురదృష్టకరమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవ ఫేజ్ గురించి మాట్లాడేవారే లేరు. తెలుగు గండ ప్రాజెక్టు ఫౌండేషన్ వేయడం జరిగింది, పూర్తి కావడం జరిగింది. సుమారు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదంతా ఇంటర్నల్ ఫండింగే, దాంట్లో వరల్డ్ బ్యాంకు లేదు, ఏ ఎక్స్టర్నల్ ఏజెన్సీ లేదు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ శ్రీరామ్ సార్ ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? మీరు దయచేసి దాన్ని పూర్తి చేయండి. ఎస్ఎల్బిసి ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? దయచేసి దాన్ని పూర్తి చేయండి. తెలంగాణ ప్రజల లోపల ఒక విశ్వాసం కలిగించే ప్రయత్నం చేయండి. మరి 1964లో శ్రీరామ్ సాగర్ కి ప్రాజెక్టు ఫౌండేషన్ పండి జవహర్లాల్ నెహ్రూ గారు ఇస్తారు అధ్యక్ష. 36 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఒక కీలకమైన ప్రాజెక్టును మనం పూర్తి చేసుకోలేకపోతున్నామంటే తెలంగాణ ప్రజలకు విశాలాంధ్ర పైన విశ్వాసం అనేది ఉంటుందా అనే విషయం ప్రశ్నార్థకమైందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గోదావరి నది యొక్క 79% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంది అధ్యక్ష. దాంట్లో నుండి ఇప్పుడు 700 టీఎంసీకి వినియోగానికి అవకాశం ఉంటే తెలంగాణ ప్రాంతానికి 120 టీఎంసీలు నీరిచ్చినప్పటికి కూడా అంతపూర్త వాడుకునే అవకాశాలు కూడా లేకుండా పోయినాయి అధ్యక్ష. సంవత్సరానికి సుమారుగా 450 కోట్లకు పైగా మెయింటెనెన్స్ ఆఫ్ ది కెనాల్స్ కి మన రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఆ ఖర్చులో భాగంగా కోస్తాంధ్రలో 347.9 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ ప్రాంతంలో 70 కోట్లు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మరి ఎక్కడైతే మేజర్ రివర్స్ రెండు 2/3 కంటే ఎక్కువ 79%, 69% క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కెనాల మరమ్మతుల కొరకు, కెనాల మెయింటెనెన్స్ కొరకు ఇంత తక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందని అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది అధ్యక్ష, కేవలం ఇక్కడున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటిని పూర్తి చేయనందువలన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే విషయం దీంతో చాలా క్లియర్ గా వ్యక్తమవుతుంది అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో అగ్రికల్చర్ దెబ్బతినడం అని చెప్పడానికి ఉదాహరణ, 1956లో 46,57,282 ఎకరాలు సాగు చేస్తే 1998 వచ్చేసరికి సుమారు 11 లక్షల ఆయకట్టు తగ్గిపోయిందంటే ఎంతో బాధాకరమైన విషయం అధ్యక్ష. ఇన్ని 100,000 కోట్ల రూపాయల వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ మనం చేస్తూ తెలంగాణ ప్రాంతంలో 11 లక్షల ఎకరాలు తగ్గిందంటే చాలా బాధపడాల్సిన విషయం. ఈ రాష్ట్రంలో కోస్తాంధ్ర ప్రాంతాల్లో 19,693.5 కోట్ల అధ్యక్ష, రాయలసీమలో 2,206 కోట్ల అధ్యక్ష, తెలంగాణలో 4,005 కోట్ల అధ్యక్ష. మరి ఈ రకంగా చూసినట్టయితే దీని పర్సంటేజ్ చూస్తే 20% కూడా రాదు అధ్యక్ష. ఎడ్యుకేషన్ అధ్యక్ష, రీజన్ వైజ్ గ్రాంటీని అడి తీసుకున్నట్టయితే తెలంగాణ ప్రాంతానికి సుమారు 25% ఆఫ్ ది గ్రాంట్ వస్తున్నది అధ్యక్ష, వైల్ వీఆర్ ఎంటైటిల్ ఫర్ 40%. అదే రకంగా లిటరసీ రేట్ చూసినట్టయితే తెలంగాణలో 37.02 అధ్యక్ష, కోస్ట్ ఆంధ్రలో 46.22, రాయలసీమలో 44.96. ఈ రకమైన లిటరసీ రేట్ ఉంది అధ్యక్ష. నిజాం సాగర్ కింద సుమారు 2.5 లక్షల ఆయకట్టు ఉన్న విషయం అందరికీ తెలిసిందే అధ్యక్ష. రాను రాను అది 1,30,000 ఎకరాలకు వచ్చిన తర్వాత ఈ రోజు నిజాం సాగర్ ఆయకట్టుకు నీటిపారుదల గతే లేకుండా అయిపోయిన సంగతి ఈ రాష్ట్రం అందరికీ తెలిసిన విషయం అధ్యక్ష. ఈ రోజు నిజామాబాద్ ప్రజలకి ఇరిగేషన్ సోర్స్ అనేది, అష్యూడ్ ఇరిగేషన్ సోర్స్ అనేది లేకుండా పోయింది అధ్యక్ష. తెలంగాణలో ఒక కీలకమైన జిల్లా, ఒక టైంలో నిజామాబాద్ అంటే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ ఏరియా అన్న పేరున్న నిజామాబాద్ జిల్లా పరిస్థితి ఆ రకంగా అయిపోయింది అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పీ అధ్యక్ష, ఫస్ట్ ఫేజ్ కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదంటే ఎంత దురదృష్టకరమైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రెండవ ఫేజ్ గురించి మాట్లాడేవారే లేరు. తెలుగు గండ ప్రాజెక్టు ఫౌండేషన్ వేయడం జరిగింది, పూర్తి కావడం జరిగింది. సుమారు 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష. అదంతా ఇంటర్నల్ ఫండింగే, దాంట్లో వరల్డ్ బ్యాంకు లేదు, ఏ ఎక్స్టర్నల్ ఏజెన్సీ లేదు. ఫ్లడ్ ఫ్లో కెనాల్ శ్రీరామ్ సార్ ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? మీరు దయచేసి దాన్ని పూర్తి చేయండి. ఎస్ఎల్బిసి ఏం అన్యాయం చేసింది అధ్యక్ష? దయచేసి దాన్ని పూర్తి చేయండి. తెలంగాణ ప్రజల లోపల ఒక విశ్వాసం కలిగించే ప్రయత్నం చేయండి. మరి 1964లో
శ్రీరామ్ సాగర్ కి ప్రాజెక్ట్ ఫౌండేషన్ పండి జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన అధ్యక్ష. 36 సంవత్సరాలు గడిచినప్పటికి కూడా ఒక కీలకమైన ప్రాజెక్టు మనం పూర్తి చేసుకోలేకపోతున్నామంటే తెలంగాణ ప్రజలకు విశాలాంధ్ర పైన విశ్వాసం అనేది ఉంటుందా అనే విషయం ప్రశ్నార్థకమైందనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గోదావరి నది యొక్క 79% క్యాచ్మెంట్ ఏరియా తెలంగాణలో ఉంది అధ్యక్ష. దాంట్లో నుండి ఇప్పుడు 700 టీఎంసీకి వినియోగానికి అవకాశం ఉంటే తెలంగాణ ప్రాంతానికి 120 టీఎంసీలు నీరు ఇచ్చినప్పటికీ కూడా అంతపూర్త వాడుకునే అవకాశాలు కూడా లేకుండా పోయినాయి అధ్యక్ష. సంవత్సరానికి సుమారుగా 450 కోట్లకు పైగా మెయింటెనెన్స్ ఆఫ్ ది కెనాల్స్ కి మన రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. ఆ ఖర్చులో భాగంగా కోస్తాంధ్రలో 347.9 కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ ప్రాంతంలో 70 కోట్లు ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. మరి ఎక్కడైతే మేజర్ రివర్స్ రెండు 2/3 కంటే ఎక్కువ 79% క్యాచ్మెంట్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ కెనాళ్ల మరమ్మతుల కొరకు, కెనాల మెయింటెనెన్స్ కొరకు ఇంత తక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుందని అంటే దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది అధ్యక్ష, కేవలం ఇక్కడ ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వాటిని పూర్తి చేయనందువలన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనే విషయం దీంతో చాలా క్లియర్ గా వ్యక్తమవుతుంది అధ్యక్ష. తెలంగాణ ప్రాంతంలో అగ్రికల్చర్ దెబ్బతినడం అని చెప్పడానికి ఉదాహరణ 1956లో 46,57,282 ఎకరాలు సాగు చేస్తే 1998 వచ్చేసరికి సుమారు 11 లక్షల ఆయకట్టు తగ్గిపోయిందంటే ఎంతో బాధాకరమైన విషయం అధ్యక్ష. ఇన్ని వందలాది వేలాది కోట్ల రూపాయల వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ మనం చేస్తూ తెలంగాణ ప్రాంతంలో 11 లక్షల ఎకరాలు తగ్గిందంటే చాలా బాధపడాల్సిన విషయం అధ్యక్ష.